సోమేష్ కుమార్ కేడర్ వివాదంలో టిఎస్ఐ కోర్టు తీర్పుతో ఏపీలో రిపోర్ట్ చేయక తప్పలేదు. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్ళక తప్పదా? ఈ నెల 27న హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతోంది? దీనిపై తెలంగాణ అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తరహాలోనే ఇతర ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్ళక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను ఏపీ తెలంగాణలకు కేటాయించారు. అందులో 11 మంది అధికారులు తమ కేటాయింపులను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన క్యాట్ కేంద్ర మార్గదర్శకాలు సరిగా లేవంటూ వాటిని రద్దు చేస్తూ 2016లో తీర్పును ఇచ్చింది. దీనిని కేంద్రంతో పాటు పలువురు అధికారులు సవాల్ చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అందులో ఇద్దరు అధికారులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. గత వారం సోమేష్ కుమార్ కేటాయింపుపైన విచారించిన హైకోర్టు ఆయన్ను ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐపీఎస్ లో అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, సంతోష్ మెహ్రా, ఏవి రంగనాథ్, ఐఏఎస్ లో వాణిప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోజ్, అనంతరాము, శ్రీజన, శివశంకర్, మల్లెల ప్రశాంతి ఉన్నారు. సోమేష్ కుమార్ కేసుతో ఈ కేసుకు పోలిక లేదంటున్నారు అధికారులు. సీనియారిటీ జాబితాపై సైతం హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇకపై కేసు విచారణ రెగ్యులర్ బెంచ్ విచారించనుందని ధర్మాసనం పేర్కొంది. సోమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పు తరహాలో తమ తీర్పు ఉండనుందా అనే ఉత్కంఠ అధికారిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభ్యంతరాలు కోర్టుకు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. హైకోర్టు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో చూడాలి.